find the midpoint of the chord, intersect the x square plus y square minus 2x minus 10y plus 1 is equal to 0 on the line x minus 2y plus 7 is equal to 0, and also find the length of the tangent, length of the chord. Sorry, ఇక్కడ చూడండి నాన్న, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఒకసారి క్లియర్ చేయాలి. ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 10y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ అ సర్కిల్ ఈక్వేషన్, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో సర్కిల్ ఈక్వేషన్ లో ఇది, దిస్ ఈజ్ మై సర్కిల్. సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 10y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్. దీన్ని ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుంది, రెండు పాయింట్ల దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. పాయింట్ ఇంటర్సెక్ట్ చేస్తే ఇది ఏబి అనేది ఒక కార్డ్ అనుకుంటే దీని మిడ్ పాయింట్ పైన ఒకటి చేయాలి. ఫస్ట్ పాయింట్ ఇది మిడ్ పాయింట్ పైన ఇచ్చిన లైన్ ఏంటి, ఇది ఎక్స్ మైనస్ 2y ప్లస్ 7 ఇస్ ఈక్వల్ టు 0. చాలా ఇంపార్టెంట్, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్, మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 10y ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు 0 ఆన్ ద లైన్. ఈ లైన్ మీద ఉన్న కార్డ్ ఎక్స్ మైనస్ 2y ప్లస్ 7 ఇస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ మిడ్ పాయింట్ మైనర్ చేయాలి, ఫస్ట్ పాయింట్. అండ్ ఆల్సో ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ దిస్ కార్డ్, ఇది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఇస్ ఫస్ట్ స్టెప్, ఇచ్చిన సర్కిల్ తీసుకోవాలి. ఇచ్చిన సర్కిల్, గివెన్ సర్కిల్, ఈ గివెన్ సర్కిల్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 10y ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు 0. ఇందులోనూ జీని ఎఫ్ని ముందు ఐడెంటిఫై చేయాలి. అంటే దీన్ని దేనితో కంపేర్ చేయాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఇస్ ఈక్వల్ టు 0 తోటి కంపేర్ చేయాలి. సో 2g ఇస్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్గా ఉంటుంది, మైనస్ 2. g ఇస్ ఈక్వల్ టు ఎంత, మైనస్ 1, ఎందుకని 2 అందులో 110 క్యాన్సిల్. అలాగే 2f ఇస్ ఈక్వల్ టు ఎంత సరిపోతుంది, మైనస్ 10. దేర్ఫోర్ f ఇస్ ఈక్వల్ టు మైనస్ 5. కానీ సెంటర్ ఫార్ములా ఏంటి, మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. సో ఇక్కడ డైరెక్ట్ గా ఏమవుతుంది, 1, 5 అవుతుంది. ఎందుకని ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ కట్ అయిపోయి మైనస్ జీ మైనస్ కట్ అయిపోయి 1, 5. దీంతో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్, దీని రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. దీని రేడియస్, రేడియస్ అంటే ఇట్లా వస్తుంది, దీని రేడియస్ ఎలా వస్తుంది, దీని ఏమంటారు రేడియస్, దీనేమో పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటారు. ఈ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ కార్డ్ ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ మిడ్ పాయింట్ ని హెచ్ కామా కే అనుకుంటా. ఈ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఆల్రెడీ వచ్చేసింది 1, 5 రాసేసుకుంటుంది, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేసింది. ఇప్పుడు నేను దీని రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేయగలను, ఫైండ్ అవుట్ చేయగలను లేదా. రేడియస్ ఫార్ములా ఏంటి, ఆర్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. సో జీ స్క్వేర్ అంటే ఏంటో చూడాలి, జీ స్క్వేర్ అంటే ఎంత, 1 స్క్వేర్. ఎఫ్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ మైనస్ సి వాల్యూ అంటే ఇదిగో ఇందులో ఉన్నదాన్ని సి అంటే మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 కట్ అయిపోయి 5 బయటకు వస్తుంది. అంటే దీని రేడియస్ కూడా మనకు తెలిసిపోయింది ఇప్పుడు. కానీ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, వాడి మిడ్ పాయింట్ అడిగాడు కనుక హెచ్ కామా కాయ కేని ఫైండ్ అవుట్ చేయొచ్చు. హెచ్ కామా కేని ఈ లైన్ కి పూటగా పెర్పెండిక్యులర్ అనుకుంటే సరిపోదు. ఇదిగో ఈ లైన్ ఇక్కడ రాసాను, ఎక్స్ మైనస్ 2y ప్లస్ 7 కి ఇది పూటగా పెర్పెండిక్యులర్ హెచ్ కామా కే అని. సో ఈ ఎందుకంటే ఇది పెర్పెండిక్యులర్ గా ఉంటుంది కనుక, ఈ పెర్పెండిక్యులరే ఈ కార్డ్ మళ్ళీ బైసెక్ట్ చేస్తుంది. వెరీ వెరీ ఎన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఇక్కడ హెచ్ కామా కే అనేది పూటగా పెర్పెండిక్యులర్ అనుకుంటే ఈ లైన్ కి, మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో పూటగా పెర్పెండిక్యులర్ ఒక ఫార్ములా నేర్చుకున్నాం,
అది కూడా నేను ఇక్కడ డ్రా చేసిన. ఇదేంటి, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిఈజ్ కూడా జీరో అవుతే, ఇది హెచ్ కామా కే పుట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ అయితే, ఇది ఎక్స్ వన్ వై వన్ అనేది పాయింట్ అనుకుంటే, ఈ పాయింట్ కి హెచ్ కామా కే అనేది ఏంటి, పుట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్, పుట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్. సరే, ఇది పుట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ కనుక దీని ఫార్ములా ఉంది, హెచ్ మైనస్ ఎక్స్ వన్, హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ ఇస్ ఈక్వల్స్ టు కే మైనస్ వై వన్ బై బి ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఏ ఎక్స్ వన్ ప్లస్ బి వై వన్ ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది ఈ ఫార్ములా యూజ్ చేస్తే హెచ్ కామా కే వస్తుంది. ఇట్ ఈస్ ఎ పుట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ టు ద కర్వ్ ఏబి, ఎట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్. ఇన్ని మంచి పాయింట్లు ఉన్నాయి. సరే మరి ఏని బిని ఎక్స్ కామా వైని ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి కదా. ఎక్స్ కామా వై అంటే ఎక్స్ వన్ కామా వై వన్ అంటే ఇదే, ఎక్స్ వన్ వై వన్ ఇస్ ఈక్వల్స్ టు వన్ కామా ఫైవ్. మరి ఏ కామా బి కావాలి కదా, ఏ కామా బి దేని తీసుకోవాలి, ఈ లైన్ని తీసుకోవాలి. లైన్ దేంతో కంపేర్ చేస్తే ఇక్కడ రాసిన మళ్ళీ ఎక్స్ మైనస్ టూ వై ప్లస్ సెవెన్ ఇస్ ఈక్వల్ టు జీరోతో కంపేర్ చేస్తే ఏ ఇస్ ఈక్వల్స్ టు వన్ అండ్ బి ఇస్ ఈక్వల్స్ టు మైనస్ టూ అండ్ సి ఇస్ ఈక్వల్స్ టు సెవెన్. ఇప్పుడు ఇవన్నీ అందరూ సబ్స్టిట్యూట్ చేసేయడమే, హెచ్ మైనస్ వన్ బై ఏ వాల్యూ ఎంత, వన్ ఇస్ ఈక్వల్స్ టు కే మైనస్ కే మైనస్ వై వన్ ఎంత ఉంది, ఫైవ్ డివైడెడ్ బై బి వాల్యూ ఎంత ఉంది, మైనస్ టూ. వెరీ గుడ్, బి వాల్యూ మైనస్ టూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్. ఇక్కడ ఏఎక్స్ వన్ అంటే సింపుల్గా చేసేయచ్చు, ఈ ఇక్కడ ఫైవ్ కామా వన్ కామా ఫైవ్ కదా, ఇక్కడ వన్ కామా ఫైవ్ కదా, ఇక్కడ రాశాను, ఇక్కడ రాలేదు, డైరెక్ట్గా వన్ కామా ఫైవ్ ఇందులో పెట్టేసుకుంటే చాలు, ఏం చేయట్లా అంటే ఏమొస్తుంది, వన్ మైనస్ టూ ఇంటూ ఫైవ్ ప్లస్ సెవెన్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే వన్ స్క్వేర్ ప్లస్ మైనస్ టూ వోల్ స్క్వేర్. ఇలా కూడా రాసేసుకోవచ్చు, ఇది ఎక్స్ వన్ వై వన్ అవి వన్ కామా ఫైవ్ కనుక డైరెక్ట్గా ఇందులో పెట్టేసుకోవచ్చు, ఇక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అని అవసరం లేదు. సరే ఇప్పుడు హెచ్ మైనస్ వన్ బై వన్ ఇస్ ఈక్వల్ టు కే మైనస్ ఫైవ్ బై మైనస్ టూ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్, ఇది వన్ కదా, వన్ ప్లస్ సెవెన్ ఎంత, ఎయిట్, ఎయిట్ మైనస్ టూ ఫైవ్ టెన్ తీసేస్తే మైనస్ టూ డివైడెడ్ బై వన్ స్క్వేర్ అంటే వన్, టూ స్క్వేర్ అంటే ఫోర్, దట్ ఈస్ ఈక్వల్స్ టూ బై ఫైవ్. ఇప్పుడు నీకు ఈ దీంతో ఇది దీంతో కంపేర్ చేస్తే హెచ్ వస్తుంది, ఇది దీంతో కంపేర్ చేస్తే కే వస్తుంది. సో హెచ్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు టూ బై ఫైవ్ రాసేసుకోవచ్చు కదా, బై వన్ ఉన్న అదే కదా. సో హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు టూ బై ఫైవ్ ప్లస్ వన్, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫైవ్ వన్ జా ఫైవ్ ప్లస్ టూ సెవెన్ బై ఫైవ్. మరి ఇది పట్టుకొని దీంతో కంపేర్ చేసినప్పుడు కే మైనస్ ఫైవ్ బై మైనస్ టూ ఇస్ ఈక్వల్స్ టు టూ బై ఫైవ్ కదా, ఈ టూ దీంతో మల్టిప్లై అయితే కే మైనస్ ఫైవ్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఫోర్ బై ఫైవ్ కదా. ఈ మైనస్ ఫైవ్ టూ టూ దా ఫోర్ అయ్యింది, ఈ మైనస్ కూడా వస్తుంది, మైనస్ ఏం చేంజ్, మళ్ళీ దేవతం పెట్టుకెళ్తే కే ఇస్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ ఫైవ్ అయ్యి మైనస్ ఫోర్ బై ఫైవ్ అది, ఫైవ్ ఫైవ్ సార్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఫోర్ ట్వంటీ వన్ బై ఫైవ్. సో హెచ్ కామా కే నాకు ఎంత వచ్చింది అప్పుడు, మైనస్ ఫోర్ బై ఫైవ్ కామా ట్వంటీ వన్ బై ఫైవ్, అంటే దీని మిడ్ పాయింట్ వచ్చేసింది మనకి సెవెన్ బై ఏమా వన్ మైన్ వచ్చేసి సెవెన్ బై ఫైవ్. ఎక్కడ హెచ్ హెచ్ ఓకే సెవెన్ బై ఫైవ్ సారీ సార్ ఓకే సెవెన్ బై ఫైవ్ కదా, అంతే కదా ఇంకేం లేదు. సరే సెవెన్ బై ఫైవ్ రాసేసాను, ఇట్స్ క్లియరా.
అంటే ఇప్పుడు హెచ్ కామా కే వచ్చేసింది కనుక ఇది వచ్చేసినట్టే మనకి ఇక్కడ మిడ్ పాయింట్ పైన మిడ్ పాయింట్ ఆఫ్ ద కార్డ్ అనేది ఇది వరకు వచ్చేసింది ఎంత 7/5 21/5 మైనస్ ఏమైనా ఉందా ఏమి లేదు అయితే కానీ లాస్ట్ లో నేను అడిగింది ఏంటి తెలుసా లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న లెంగ్త్ పైన ఉండేది లెంగ్త్ పైన చేయాలంటే ఈ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి దీన్ని ఏమంటారని చెప్పాను అమ్మా డి అంటారు డి కూడా మళ్ళీ ఇంకో ఫార్ములా ఉంది ఇప్పుడు ఆ ఫార్ములా ఏంటో చూద్దాం నా లైన్ ఏంటి ఎక్స్ మైనస్ 2y + 7 = 0 ఇక్కడ ఒక పాయింట్ ఉంది సెంటర్ నుంచి ఇక్కడ వరకు ఉన్న పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి 1, 5 ఈ డిస్టెన్స్ ఏమంటారు డి అంటారు డిస్టెన్స్ కూడా మనం ఫార్ములా ఒకటి ఉంది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కి ఇదేమో ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ c = 0 అనుకుంటే ఇది ఎక్స్ వన్ వై వన్ అనుకుంటే ఈ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి ఇస్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ ఎక్స్ వన్ ప్లస్ బి వై వన్ ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏమర్థమైనా సో ఇప్పుడు డి ఇస్ ఈక్వల్స్ టు రాసేస్తా ఇక్కడ ఏ ఎక్స్ వన్ ప్లస్ బి వై వన్ ప్లస్ సి అంటే డైరెక్ట్ గా 1, 5 ఇక్కడ పెట్టేది సరిపోద్ది ఇది ఎక్స్ వన్ ఇదేమో వై వన్ అన్న ప్లస్ సి అంటే డైరెక్ట్ రాసేసుకోవచ్చు ఎంత రాసుకోవచ్చు 1 - 2 × 5 + 7 / √ ఏ వాల్యూ ఎంత 1² + బి వాల్యూ ఎంత -2² సో డి ఇస్ ఈక్వల్స్ టు 7 + 1 = 8 2 × 5 = 10 దిస్ ఇస్ ఎంత -2 డివైడెడ్ బై √ ఎంత వస్తుంది 5 వస్తుంది ఎందుకు చెప్పరా 2² అంటే 4 + 1 నాకు డి వచ్చింది నాకు ఇప్పుడు మనము లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం యాక్చువల్గా నాకు వచ్చింది ఇది ఇది నాకు తెలుసు ఈ రెండింటిని ఇచ్చేసి ఈ ముక్క ఫైండ్ అవుట్ చేయొచ్చు దాన్ని డబుల్ చేస్తే లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ వస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ డైరెక్ట్ ఫార్ములా ఉంది లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × √ r² - d² ఎందుకంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇది డి ఇది రేడియస్ ఇది నాకు ఇది కావాలి ఇది ఎక్స్ అనుకో హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే r² = d² + x² ఇది ఆగిపోతే r² - d² = x² కానీ స్క్వేర్ తీసేసి దీనికి ఏం పెట్టచ్చు రూట్ పెట్టచ్చు కానీ ఇలాంటి రెండు ముక్కలు కావాలి కదా మరి అని చెప్పి డబుల్ 2 చేసాం అదే లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ సరే ఇక్కడ 2 × √ r² అంటే 5² ఆర్ పై ఇది ఇక్కడ పై నోట్ చేసి ఫస్ట్ పెట్టాను ఇది 5² మైనస్ డి అంటే ఎంతో ఇక్కడ ఉంటా చూడు డి ఎక్కడ ఉందో చూడు డి ఇందా పై నోట్ చేశాను ఇదిగో ఇదో -2/√5² సో 2 × √25 - 4/5 ఎంత ఎలా రాసిన చేశారా ఇది స్క్వేర్ వల్ల ఇది ప్లస్ అయిపోతుంది 5 × 25 ఎంత 125 సో 2 × √125 - 4/5 సో స్క్వేర్ రూట్ ఇది ఎంత అవుతుంది 121/5 సో 121 అంటే 11 + 121 అంటే ఇక్కడ 2 ఉంది మర్చిపోకూడదు 2 × 11 / √ 5 దీన్ని మనం డైరెక్ట్ ఎలా రాసుకోవచ్చు 22/√5 మళ్ళీ చెప్తున్నా 11 + 121 ఒక 11/8 వస్తుంది అది 2తో మల్టిప్లై చేసి 22/ క్లియర్గా అర్థమైంది